फ्रेंड्स वीडियो स्टार्ट చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి అదే విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని టాప్ చేసి ఆల్ పైన టాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది అదే విధంగా కింద కామెంట్ సెక్షన్ లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్ सो हाई फ्रेंड्स गणेश चुस्तर के यूट्यूब चैनल फ्रेंड्स इकते इंत यूज बैटरी बैकअप वन डे कटे असल रवि चूँ वीडियो इंतवर एवं परचय से मैं मोबाइल या टाप थ्री हिडन सैट्स परचय फ्रेंड्स प्रति मोबाइल इनबिल्ट सैटिंग हिडन उ वीडियो कम आनक मन को वन डे का थ्री टू फोर डेस्ट मन या बैटरी बैकअप फ्रेंड्स आ रेंज सैटिंग उठाएन इकते आ सैटिंग मन इकड्स स्टेप बाय स्टेप मोत्तम प्रासेस चूंता वीडियो ने इकड़ा स्किप लास्ट वरक चूँ फ्रेंड्स अलांटे ने कॉन्सेप्ट करेक्ट अर्थम का जरूरत मर इंक टॉपिक फ्रेंड्स इतनी चूँगी चुस्त फस्ट वन सैटिंग प्रति मोबाइल मूड सैटिंग कंपलसरी अवेलबल उ जस्ट मेर आंटे सरपोदन मुझे एम चेसरेंटे मोबाइल सैटिंग आपशन वेला तरह प्रति मोबाइल अबउट फोन अच्छे कंपलसरी उन्न दींटे वेलें वेल्न तरह इंदो वर्षन पे तो आंड्राइड वर्षन पे तो सैटिंग अच्छे उ दींटो बिल नंबर अच्छे उ सवन टाइम टैपने टैपने इंकोक अडिशनल हिडन सैटिंग अच्छे ओपन अव जरूरत आ सैटिंग पेर वे डेवलपर ऑप्शन ఇది ఎక్కడ ఉంటుందంటే నార్మల్ గా మనకు ప్రతి ఒక్క మొబైల్ లో మనకు వన్స్ మనం ఆన్ చేసుకుందరే ఇక్కడ చూసుకోవచ్చు అడిషనల్ సెట్టింగ్ లో అయితే ఉంటుందన్నమాట సింపుల్ గా ముందు మీరు అడిషనల్ సెట్టింగ్ లోకి అయితే వెళ్ళండి వెళ్ళిన తర్వాత మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు డెవలపర్ ఆప్షన్ పేరుతో ఈ సెట్టింగ్ మీకు ఇక్కడైతే దొరుకుతుందన్నమాట అలాంటప్పుడు ఇలాగే దీంట్లో మీరు ఏ సెట్టింగ్ ని ఆన్ చేస్తారంటే మెల్లగా కొంచెం స్క్రోల్ డౌన్ అయితే చేయండి లైక్ దిస్ దీంట్లో మనకు ఒక సెట్టింగ్ ఉంటుంది తర్వాత రెండు సెట్టింగ్స్ కూడా మనం బయట చేసుకోవాల్సి ఉంటుందన్నమాట దీంట్లో ఇలాగే మీరు మెల్లగా కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే చూసుకోవచ్చు వైఫై స్కానింగ్ థ్రోట్లింగ్ అనే పేరుతో ఇది డిఫాల్ట్ గా ప్రతి ఒక్క మొబైల్ లో మనకు ఆఫ్ అయి వస్తుందన్నమాట సింపుల్ గా దీన్ని ఆన్ చేసుకోవడం ద్వారా ఇక్కడ చూసుకోవచ్చు రిడ్యూస్ బ్యాటరీ డ్రైన్ అండ్ ఇంప్రూవ్ నెట్వర్క్ పర్ఫార్మెన్స్ మనకు బ్యాటరీ బ్యాకప్ అనే ఇవ్వడమే కాకుండా మన యొక్క నెట్వర్క్ పర్ఫార్మెన్స్ ని కూడా ఇంక్రీజ్ అనేది చేస్తుందన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు స్పష్టంగా ఇక్కడ నుంచి ఆల్రెడీ రాచి కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది చాలా మందికి ఈ సెట్టింగ్ అయితే తెలియదు కాబట్టి మీరు కంపల్సరీగా మీ యొక్క మొబైల్ డెవలపర్ ఆప్షన్ లోకి వెళ్ళేసి ఈ సెట్టింగ్ ని ఆన్ అయితే చేసుకోండి ఈ విధంగా మీరు ఫస్ట్ వన్ సెట్టింగ్ ని చేసుకోండి प्रत्येक मोबाइल मेल इलागे स्क्रोल चूस स्क्रीन रिफ्रेश रेट सैटिंगटो सेलेक्ट अलांटे ग्राफिक्स गेम आव वीडियो प्ले आटोमेटिक मन को रिफ्रेश रेट इन 120 అలాంటప్పుడు మోర్ దెన్ స్టాండర్డ్ లో మీరు మాత్రమే పెట్టుకోండి అలాంటప్పుడు మీకు ఏమీ కాదు మీ యొక్క బ్యాటరీ బ్యాకప్ మీకు చాలా ఎక్క మొత్తంలో వచ్చే ఛాన్స్ చాలా ఎక్క మొత్తంలో అయితే ఉంటుందన్నమాట ఇలా మీరు ఆ సెట్టింగ్ ని కూడా మీరు రిఫ్రెష్ రేట్ ని మీరు 60 లో సెటప్ అయితే చేసుకొని దపాడుగా ఇక్కడే మనకు ఇంకో సెట్టింగ్ అయితే ఉంటుందన్నమాట మీరు కావాలి అనుకుంటే మీరు ఆటో బ్రైట్నెస్ ని యూస్ చేస్తే మీకు చాలా అంటే చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీ యొక్క మొబైల్ దీంతో పాటుగా ఇక్కడ మనకు ఇంకొక ఆప్షన్ అయితే ఉంటుంది మీరు కావాలి అనుకుంటే ఇక్కడ మీరు డార్క్ మోడ్ ని కూడా యూస్ అయితే చేసుకోవచ్చు ఇలా యూస్ చేసుకోవడం ద్వారా కూడా మనకు మనకు బ్యాటరీ బ్యాక్ వన్ డే వచ్చేది ఆటోమేటిక్గా మనకు 2 టు 3 డేస్ కి ఆటోమేటిక్ ఎక్స్టెండ్ అవ్వడం అయితే జరుగుతుంది ప్రెజెంట్ అయితే నేను వీడియో చేస్తున్నాను కాబట్టి నేను లైట్ మోడ్ పైన మీకు చూపిస్తాను ఆల్ సెట్టింగ్ సెకండ్ వన్ సెట్టింగ్ ని చేసుకున్న తర్వాత ఇప్పుడు చేసుకోవాల్సిన థర్డ్ వన్ సెట్టింగ్ అన్నమాట దీని కోసం కూడా మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్క మొబైల్ లో బ్యాటరీ అనే పేరుతో ఒక సెట్టింగ్ అయితే కంపల్సరీగా ఉంటుందన్నమాట దీంట్లోకి అయితే మీరు వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు ఒక సెట్టింగ్ అయితే ఉంటుంది దాని పేరు వచ్చేసి పవర్ సేవింగ్ మోడ్ అన్నమాట డిఫాల్ట్ గా మనకు దీంట్లో ఒక ఆప్షన్ అయితే ఉంటుంది పవర్ సేవింగ్ మోడ్ మాక్సిమం దీన్ని ఆన్ లో ఉంచుకోండి ఫ్రెండ్స్ దీన్ని ఆన్ లో ఉంచుకోవడం ద్వారా బ్యాక్ గ్రౌండ్ లో ఏదైనా అప్లికేషన్స్ రన్ అవుతున్నట్లయితే అవి ఆటోమేటిగా రన్ అవ్వకుండా ఈ బ్యాటరీ సేవింగ్ మోడ్ అయితే మనకు కాపాడుతుందన్నమాట అలా కాదు మేము టూర్ కి వెళ్ళాము మాకు 1 2 డేస్ కాకుండా ఒక 5 డేస్ పాటు మాకు బ్యాటరీ బ్యాకప్ అయితే రావాలి జస్ట్ మనం కాల్స్ మాత్రమే మాట్లాడుకుంటామంటే దీంట్లో కూడా మనకు ఇంకొక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట పవర్ సేవింగ్ మోడ్ లోనే ఇక్కడ చూసుకోవచ్చు సూపర్ సేవింగ్ మోడ్ అయితే ఉంటుంది సింపుల్ గా దీన్ని గనుక మీరు ఆన్ చేసుకున్నట్లయితే నేను చెప్పడం కాదు ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిగా 3 డేస్ కి అయితే ఎక్స్టెండ్ కావడం జరిగిందన్నమాట మీరు కావాలంటే ఇక్కడ నుంచి ఒక మినిమం 3 టు 4 యాప్స్ మాత్రమే యూస్ అయితే చేయగలరు లైక్ దిస్ వాట్సాప్ కావచ్చు కొన్ని కొన్ని యాప్స్ మీరు ఇక్కడ మీరు ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ నుంచి సెటప్ అయితే చేసుకోండి డ్రాఫ్ట్ చూసుకోవచ్చు నేను చెప్పడం కాదు లైవ్ లో మనకు 3 డేస్ అయితే వస్తుందన్నమాట మీరు చూసుకోవచ్చు ఇలా
మీరు మళ్ళీ దీన్ని ఎగ్జిట్ చేసుకోవాలంటే ఇక్కడ చూసుకోవచ్చు. ఎగ్జిట్ పవర్ సేవింగ్ పైన క్లిక్ అనేది చేసుకొని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వచ్చేస్తుంది అన్నమాట. ఇలా మీ యొక్క బ్యాటరీ బ్యాకప్ మీకు వన్ డే వచ్చినట్లయితే మీరు ఆటోమేటిక్గా 3 to 4 డేస్ కి ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.